న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు కేవలం 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జట్టు 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో వన్డే కోసం ఇప్పటికే భారత్ న్యూజిలాండ్ జట్లు రాయ్పూర్ చేరుకున్నాయి. మొదటి మ్యాచ్ లో త్రుటిలో గెలుపు చేజారిన న్యూజిలాండ్ రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. మొదటి మ్యాచ్ లోనే కివీస్ జట్టు బ్యాటింగ్ లో బలం ఎంతన్నది అందరికీ అర్థమై ఉంటుంది. దీంతో రెండో మ్యాచ్ కోసం భారత్ జట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ముఖ్యంగా రెండో వన్డే కోసం భారత్ జట్టు కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. రెండో వన్డే కోసం బరిలోకి దిగబోయే భారత్ జట్టు వివరాలు చూసినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, మొదటి వన్డేలో డబుల్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ యథాతథంగా ఓపెనర్లుగా బరిలోకి దిగి భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వస్తాడు. నాలుగో స్థానంలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ని ఒక స్థానం వెనక్కి నెట్టి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా సేవలు అందిస్తాడు. ఇక మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ను రెండో మ్యాచ్ లో పక్కన పెట్టి ఆ స్థానంలో ఎడమ చేతివాటం స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తుది జట్టులోకి వస్తాడు. షార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యథాతథంగా జట్టులో కొనసాగుతారు. ఇక మహమ్మద్ షమి మరీ గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. అదే సమయంలో జట్టుకు మధ్య ఓవర్లో సూపర్ ఫాస్ట్ గా బౌలింగ్ చేసే బౌలర్ అవసరం ఉంది. అలాంటి బౌలర్ జట్టులో ఉంటే కనీసం 2 వికెట్లు మధ్య ఓవర్లలో పడే అవకాశం ఉంది. ఈ కారణం చేత ఉమ్రాన్ మాలిక్ రెండో మ్యాచ్ కోసం తుది జట్టులోకి వస్తాడు. ఇవి రెండో వన్డే మ్యాచ్ కోసం భారత తుది జట్టు వివరాలు. ఈ మార్పులు టీమిండియాకు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.